పప్పుల పొడి ఎలా చేయాలో చూద్దాం రండి ఇది మల్టీపర్పస్ పప్పుల పొడి అండి సాయిపప్పు ఒక కప్పు తీసుకోండి పుట్నాల పప్పు అని కూడా అంటారు సో తగినంత మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి తోలు వలవాల్సిన అవసరం లేదండి సో మిక్సీ పట్టుకొని ఒకసారి పొడిని రుచి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా అని సో హాఫ్ కేజీ మురమురలు తీసుకొని వాటర్లో నానబెట్టి పిండి పక్కన పెట్టేసుకోండి చూడ్డానికి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి బొరుగులు కానీ అది వాటర్లో వేయంగానే చాలా తక్కువే వస్తాయి సో ఎక్కువ వేసుకోండి బొరుగులు మేమైతే బొరుగులు అంటామండి కొంతమంది మురమురాలు అంటారు సో ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాం రండి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర యాడ్ చేయండి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరేపాకు యాడ్ చేసుకోండి బాగా వాడచండి ఆ పొడిలో సాల్ట్ ఎక్కువ ఉందనుకోండి ఉగ్గానే యాడ్ చేయొద్దు కారం కూడా అంతేనండి దాంట్లో కారం ఎక్కువ ఉంది సరిపోతుంది అంటే దీంట్లో పచ్చిమిరపకాయలు తగ్గించేసుకోండి సో ఎర్రగడ్డలు బాగా వాడిన తర్వాత బొరుగులు యాడ్ చేసుకోండి బొరుగులు బాగా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి సాల్ట్ అయితే ఆ పొడిలో ఎక్కువ ఉందనుకుంటే దీంట్లో అస్సలు వాడొద్దు ఎందుకంటే కొద్దిగా ఉప్పేసినా కానీ ఉప్పగా అయిపోతుంది సో సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి సో చిటికటి పసుపు వేసుకొని కలుపుకోండి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు పొడి యాడ్ చేసేసుకోండి పొడి అనేది మన ఇష్టం అండి ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి నాకు బాగా ఇష్టం కాబట్టి ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను సో బాగా కలిపెట్టేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నో ప్రాబ్లం అంతేనండి ఉగ్గాని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఒక బజ్జీ పెట్టేసుకుంటే ఉగ్గాని బజ్జీ అని కూడా అనొచ్చు